దుబాయ్లోని ఎడారి ప్రాంతంలో ఉన్నాము. ఈ ఎడారి గురించి విశ్లేషించడానికి ముగ్గురు సభ్యుల టీం బయలుదేరింది. ఇప్పుడు వాళ్ళ పరిచయాలు చూద్దాం. రామ్ కోటిని, నాది ఇండియా, తెలంగాణ, నిజామాబాద్ డిస్టిక్, మచిలీపట్నం మండలి, సాయిపేట. ఈ ఎడారి గురించి నేను ఇప్పుడు మీ అందరికి చెప్తాను. బాబా, హాయ్ మై ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? గుడ్. ఐఎమ్ మై నేమ్ ఇస్ అరవింద్ కుమార్. ఐఎమ్ కమింగ్ ఇండియా, నిజామాబాద్ డిస్టిక్, పిట్లం మండల్, తిమ్మనార్ గ్రామం. ఇక్కడ మనము తెలుసుకున్నట్టయితే దుబాయ్లో ఉన్నాము, రంబల్ ప్రాంతంలో. ఇక్కడ చాలా ఎండగా ఉంది. హాయ్, హౌ ఆర్ యూ? మై నేమ్ ఇస్ సుదర్శన్. ఐఎమ్ కమింగ్ ఇండియా. ఐఎమ్ దిస్ సర్చింగ్ ఐఎమ్ కమింగ్ త్రీ పీపుల్స్. డిస్టిక్ ఇస్ కరీంనగర్, మై మండల్ కోన్రాపేట్, మై విలేజ్ ఇస్ ఎగ్లాస్పూర్. ఆ దిస్ నేచర్ ఐఎమ్ షూటింగ్ నౌ. అయితే ఇప్పుడు మనం ముగ్గురం కలిసి అక్కడ వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి స్థావరాన్ని మనం చేరుకోవాలి. ఈ మార్గంలో చాలా ఒడిదుడుకులు ఉన్నాయి మిత్రమా. ఈ మనం ఇప్పుడు ఎందులో ఎలా చేరుకోవాలో మీరు చూడండి. ఇప్పుడు ఈ ఒడిదుడుకులన్నీ తీసుకొని దాటుకొని మనం అందరం అక్కడికి వెళ్తున్నాము. కమాన్, లెట్స్ గో. కమాన్ కమాన్ కమాన్. అదిగో మిత్రమా, మన స్థావరం అక్కడ ఉంది. చూసారా, ఇల్లు లెక్క ఉంది, పెద్దగా, చాలా పెద్దగా ఉంది. చూసారా, రండి రండి మిత్రమా, ఇక్కడే ఉంది. చూడు చూడు చూడు, చూసారా చూసారా, గ్రీన్ కలర్ లో ఉంది. ఏందో తెలుసా, మై ఫ్రెండ్, ఇది బ్లూ బాటిల్, దుబాయ్ స్పెషల్ మై ఫ్రెండ్. యు సి, చూసారా, ఇది డూ, చూసారా, ఇది ఖాళీ బాటలు, ఇందులో రమ్మలే ఉంది. ఓ మై గాడ్, మనం ఏదో ఉందని చాలా ఆశపడ్డాం. ఈ ఎడారిలో తాగడానికి పచ్చి నీళ్ళు, మంచి నీళ్ళు అయినా దొరకవు. ఇందులో మంచి నీళ్ళు ఉంటాయి అనుకుంటే లేదు, అంటే వట్టి రమ్మలే ఉన్నాయి మిత్రమా. మన బ్యాడ్ లక్. చూసారా మై ఫ్రెండ్, ఇక్కడ గ్లాస్ ఉంది, చాయ్ గ్లాసా, అందులో చాయ్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేసాము. చూసారా, కాఫీ ఉంది. చూసారా, చూడండి చూడండి, చూస్తూనే ఉండండి, చూడండి చూడండి, ఇది పూరా రంబలే. ఓ మై గాడ్, దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఇంతకంటే ముందే ఇక్కడ మనుషులు నివసించే స్థలం ఇది. ఇక్కడ కాఫీ బాటిల్లు, బీర్ బాటిల్లు, ఆ బాటిల్ ఈ బాటిల్ ఉన్నాయి. కాబట్టి అతి పెద్ద కష్టం అయిన సమస్య ఈ రోడ్డు దాటడం. అదిగో చూడండి, ఆ రోడ్డును ఎలా దాటడము మీకు మన ఫ్రెండ్ చూపిస్తారు, తర్వాత మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఈ రోడ్డును దాటడానికి మనం ఎంత కష్టపడాల్సి వస్తుందో చూద్దాం. కమాన్ కమాన్ కమాన్. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చెద్ద పెద్ద గుట్ట ఉంది మనకు అడ్డంగా. ఈ గుట్టను మనం దాటుకొని వెళ్ళాలి. చూద్దాం మన అరవింద్ ఎలా దాటాడు. వెరీ గుడ్ అరవింద్, వెల్ డన్ వెల్ డన్ మై ఫ్రెండ్. నేను కూడా వస్తున్నాను మిత్రమా, అక్కడే ఆగు. ఇప్పుడు మన ఫ్రెండ్ రామకోటి వెళ్తున్నాడు, ఎలా దాటుతున్నాడో చూడండి. ఇంత పెద్ద గుట్ట, మిత్రమా, ఇప్పుడు మేము ఎంత పెద్ద ప్రమాదానికి ఎలా దాటించామో తెలుసా? మేము దాన్ని దాటడానికి చాలా ఇబ్బందులు పడ్డాము. చాలా చూసారా, మా బట్టలు పూరా ఖరాబ్ అయిపోయినాయి. నో ప్రాబ్లం, మీకు మా కోరిక అనేది ఒకటే, ఈ రోడ్డును దాటి అక్కడ పక్కకు వెళ్ళాలంటే ఎన్ని ఇబ్బందులు అవుతాయో మీరు చూడండి, చూస్తూనే ఉండండి. కమాన్ కమాన్.